హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణాధ్యక్షులు ఆంకర్ సుధాకర్ గారు దీర్ఘాన్ని గెలిచినగా కోరుతున్నాం. అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఒప్పు గంగారెడ్డి కూడా రావాల్సిన ఈరోజు సోదరమణి మహిళా మోర్చా పట్టణాధ్యక్షురాలు ఠాకూర్ విద్యాసింగ్ గారిని కూడా వేదిక వేయాల్సిందిగా కోరుతున్నాను. నగర శాఖ ఆధ్వర్యంలో వివిధ వార్డులకు చెంది కార్యకర్తలు ఒకే దగ్గర కూర్చుండి పలు సమస్యలపైన మనం చర్చించుకోవడానికి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా మనకు రాబో మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి 38 వార్డులలో ఏ విధంగా మనము పోటీ చేయాలి, అసెంబ్లీ కన్వీనర్ గారు నిలబెడిచినా కదా ఏ విధంగా అయితే మనం పోటీ చేయాలి, ఏ విధంగా మనము పోయినట్టయితే ఇక్కడ జగిత్యాల మున్సిపల్ గడ్డ పైన కాషాయం జెండా ఎగురుతుందని చెప్పిన భావనతోటి ఇవాళ మనం ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మన సొంత మెజార్టీ 303 మెజార్టీ మనకు చూపించినటువంటి ఆదరణ పబ్లిక్లో కూడా మరవలేని పరిస్థితి. అదేవిధంగా జగిత్యాల కూడా మనం మరోసారి విప్లవాన్ని సృష్టించే విధంగా ప్రతి కార్యకర్త కూడా పబ్లిక్ మనకి చెప్పింది, ఎంపీ ఎలక్షన్ సభ చెప్పింది, ఏం చెప్పిందో మీకు కార్యకర్తల బలం తక్కువ అని చెప్పింది. కార్యకర్తల బలం తక్కువ ఉన్నా ఓట్ల బలం ఎంత, ఓట్ల శక్తి ఎంత ఉందో అనేది మనం రుజువేయడం జరిగింది. అదే మనకు కేంద్రంలో కూడా మన తాగిడేది అక్కడ కలిగింది. ఆ భయానికి ఇప్పటికీ టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కోలుకోలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఇంకా కోలుకుంటలేరు, ఈ ఓటమి ఎట్లా జరిగింది, మేము ఏ విధంగా ఓడిపోయినామని చెప్పాలి. అదేవిధంగా చరిత్ర సృష్టించే విధంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో జగిత్యాల జెండా ఎగరేయడం కానిది దాన్ని ఉద్దేశించి ఇవాళ మనం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రేపటి కార్యాచరణ మనం ఏ విధంగా చేయాలి, ఏ వాడకట్ల బలమైన నాయకులు ఉన్నారు, ఏ వాడకట్లో కూడా మనం గెలిచినట్టయితే ఏ విధంగా మనము సమస్యలను బయట తీసుకొచ్చినట్టయితే మనం బయటకు వస్తామని చెప్పని ఒక ఆదరణతోటి మనం చేయవలసిన అవసరం ఉంది. మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. వారు వదిలిపెట్టిన సమస్యలు మనం చేసినట్టయితే, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేసినటువంటి సమస్యలు వదిలిపెట్టినట్టయితే మనం ఖచ్చితంగా ఇక్కడ మెజార్టీ సీట్లతో మనం చైర్మన్ అభ్యర్థిని మనం ఇక్కడ ఖచ్చితంగా చేసుకుంటాం. వాళ్ళు వదిలిపెట్టిన మన కొత్త సమస్యలు అవసరం లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు భయపడతారు, వాళ్ళ సమస్యలు మీరు చేయలేరని చెప్పండి వారు పక్కపోయే పరిస్థితులు ఉన్నారు. మనం వేరే సమస్యలు అవసరం లేదు, మన బాగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. దానికోసం అని చెప్పని ప్రతి కార్యకర్తను కూడా కంగారం కట్టుకొని ఏ వాడగట్లో కూడా మన బలం ఎంత ఉంది, మన శక్తి ఎంత ఉంది అని చెప్పుకొని అందరం ఒకరికోడు వర్గాలు విభేదాలు ఏం లేకుండా ఒక కార్యకర్తకు మనం పార్టీ సింబల్గా ఏదైతే ఇచ్చేస్తుందో దాని కిందనే మనం అందరం పనిచేయాలి. మొన్న అరవింద్ అన్న విషయంలో కూడా ఏ విధంగా మనం పనిచేసినామో అదేవిధంగా మనందరం ఖచ్చితంగా పనిచేసి జగిత్యాల మున్సిపల్ కైవసం చేసుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు మీరందరూ కార్యకర్తలు నాయకులు, కార్యకర్త దాటిపోయింది, స్టేజ్ దాటిపోయింది. ఎందుకంటే అరవిందాన్ని గెలిపించినప్పుడు మీరు కార్యకర్తలు అంతా నాయకులు అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు అంతా నాయకులు కౌన్సిల్ కోడేసి అభ్యర్థులు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందు ముందుకు వెళ్ళవలసిందిగా ఇప్పుడు మనకు ముందుగా రవీంద్ర అన్న కూడా మనకు సూచన చేస్తారు. ఏ వాడగడ్డలో కూడా ఎవరిని పెట్టాలి, ఏ విధంగా పోవాలి, మనకున్న సమస్యలేంటి, వాడగడ్డ సమస్యలేంటి, ఊరు సమస్యలేంటి, జగిత్యాల సమస్యలేంటి అని ఇవన్నీ మీద కూడా అన్నగారు మనకు సూచన చేస్తారు. కార్యకర్తలందరికీ కూడా సమావేశ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. గత 5-6 నెలల నుండి మనకు మొత్తం ఎలక్షన్లలో పనిచేసుకుంటూ ఉన్నాం. మన పార్లమెంట్లో మనం మన అభ్యర్థి అరవింద్ గారిని గెలిపించుకున్నాం. జగిత్యాల అసెంబ్లీలో కూడా మనం మెజార్టీ సాధించినాం. దీనికి అన్నిటి కూడా కార్యకర్తల కృషి ఏదైతే ఉందో, కార్యకర్తలు నిరంతరంగా పూర్తి అభిమానంతో ఏమి ఆశించడం పనిచేయడం వల్ల సాధ్యమైంది. మరి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, అది మనకు ఒక శుభ సూచకం. ఎక్కడ కూడా మీలాగా పూర్తిగా ఏమి ఆశించకుండా కేవలం పార్టీ కోసం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళని గెలిపించే కోసం నిరంతరం పనిచేసేటువంటి
కార్యకర్తలు ఏ పార్టీలో కూడా లేరు. ఏదో పదవుల కోసం దేనికోసం ఆశపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు మొన్న పార్లమెంట్లో మనల్ని గెలిపించారు, మనకు మెజార్టీ ఇచ్చారు. అంటే పార్లమెంటులో గెలిపించడం అనేది ఏదైతే ఉందో ప్రజలు మన పట్ల పూర్తి విశ్వాసంగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. దేశంలోనే అన్ని చోట్లనే కాకుండా దేశం అంతా అంతే కాకుండా మన తెలంగాణలో కూడా మనం ఇవ్వడం ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో మనకు అనేక చోట్ల వచ్చినాయి. అంటే ప్రజలు పూర్తి భారతీయ జనతా పార్టీ పరిపాలన పట్ల, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే వాటిని వాళ్ళు మనకు ఓట్లు వేయాలంటే మనం ప్రజలకు బలంగా కనబడాల్సిన అవసరం ఒకటి ఉంది. మనం బలంగా కనబడాలంటే మనం ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ గత మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ ఎన్నికలు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రం రాబోతున్నాయి. మరి ఈరోజు ఈ మున్సిపాలిటీ సంబంధించి రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావడానికి సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి మున్సిపాలిటీలో అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎలక్షన్లకు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా అనేక రోజుల నుండి మనము పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, మనం అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మున్సిపాలిటీకి, ఎమ్మెల్యే గారికి, అందరికి కూడా మనం చెప్తా ఉన్నాం ఈ సమస్యల మీద. ముఖ్యంగా యావార్ రోడ్డు సమస్య, ఈ సమస్య యావార్ రోడ్డు సమస్య అనేది అందరు కూడా, ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ సమస్య లెక్క అయిపోయింది. గతంలో నేను అసెంబ్లీలో క్యాండిడేట్గా అభ్యర్థి నిలబడేటప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడనో మోజో టీవీ, టీవీ నైన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండే సమస్యల గురించి మాట్లాడమన్నప్పుడు యావార్ రోడ్డు సమస్య గురించి చెప్పండి నన్ను అడిగేవాళ్ళు. అంటే అంత దూరం కూడా ఈ సమస్య వెళ్ళింది, కానీ ఇక్కడ ఇది మాత్రం ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇటు అధికారంలో ఉన్నటి వారికి అధికారంలో ఉంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి మున్సిపాలిటీలో గత మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ సమస్యను కేవలం రాజకీయమైనటువంటి దృక్పథంతో ఆ కోణంలోనే అది ఆలోచిస్తున్నారు. కాబట్టి దీని సమస్యను పరిష్కారం వాళ్ళకి అనుకోలేకపోయారు. ఈ సమస్యకు పరిష్కారం చేయాలంటే రాజకీయాలను పక్కన పెట్టాలి. ఈ సమస్యను సమస్యగా చూసినప్పుడు మాత్రం పరిష్కారం అవుతుంది. దీన్ని సాధించగల సత్తా మనకు ఉంటుంది, మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే మున్సిపాలిటీని మనం ఏదైతే గెలుస్తామో అప్పుడు ఈ మున్సిపాలిటీ నుండి అనేక సమస్యలు, ఏదైతే టౌన్ హాల్ సమస్య ఉందో, టౌన్ హాల్ అనేది ఒక విచిత్రమైన సమస్య. ఎక్కడ కూడా టౌన్ హాల్ అనేది ఒక పర్పస్ఫుల్గా నిర్మాణం చేయబడుతున్నటువంటి టౌన్ హాల్లో, ఈరోజు టౌన్ హాల్లో ఆ పర్పస్ మాత్రం సాల్వ్ కావట్లేదు. ఏదో ఒక పర్పస్లో దాన్ని వేరే పర్పస్లో మాత్రం యూజ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని దాన్ని నడుపుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి అనేక సమస్యలు ఉన్నట్టు మున్సిపాలిటీలో మనం గత అనేక సంవత్సరం నుండి ఈ సమస్యలను దృష్టి అందరికీ అధికార దృష్టిలో తీసుకెళ్ళాం, కానీ ఏ సమస్య కూడా ఇప్పటివరకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మనందరం ఈ సమస్యలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈరోజు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి, మనందరం కూడా సమాయత్తం కావాలి. ప్రతి వార్డు నుండి కూడా కార్యకర్తలు అందరూ కూడా మన యొక్క ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మున్సిపాలిటీకి వచ్చినటువంటి నిధుల విషయం, గతంలో 5 కోట్ల రూపాయలు నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్రం నుండి ఈ మున్సిపాలిటీకి ఇస్తే, ఆ 5 కోట్ల నిధులను ఉపయోగించుకునేటువంటి సత్తా కూడా లేనటువంటి మున్సిపాలిటీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఆ డబ్బులను యూజ్ చేసుకోలేక ఆ
అది తిరిగి వెనక్కి కేంద్రానికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ టోటల్గా ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఈ విషయం ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు. ఈ విషయాన్ని మొత్తం ప్రజలందరి వద్దకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనము గెలవగలిగే సత్తా మనకు ఉందని చెప్పి మనం పార్లమెంట్ ఎలక్షన్లో మనం నిరూపించుకున్నాం. ప్రజలు మనం ఓట్ వేయడానికి విశ్వాసంతో ఉన్నారు, నమ్మకం మన పట్ల నమ్మకంతో ఉన్నారు. కానీ దాన్ని కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుందాం. మనము మన శక్తి మేర పని చేసుకొని మనకు ప్రజలకు దగ్గరై ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఈ మున్సిపాలిటీని వచ్చే ఎన్నికల్లో మనం కైవసం చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలనే సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ జై. దీనికి